అస్సలాం అలైకుం. అందరు బాగుండరా, అందరు బాగుండాలని అల్లాతో కోరుకుంటుండా. నేను కూడా బాగుండాలి మీ దైవంతో. మీరంతా క్షేమం ఉండాలని అల్లాతో కోరుకుంటుండా పదే పదే. నేను ఈరోజు సాయిబుల వంటల్లో చూడండి, బరువు మనిషి బరువు ఎట్లా తగ్గించుకోవాలనేది నేను బిర్యానీ చేసి చూపిస్తాను. ఆ బిర్యానీకి కూడా బియ్యము వేరే ఉంటాయి. బియ్యం మనం బాస్మతి రైస్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి చూడండి. ఇవి బియ్యం, ఇవి బాస్మతి రైస్, ఇవి బ్రౌన్ కలర్లో ఉన్నాయి. మనం రైస్ వాడే రైస్ కాదు ఇది, ఇది వేరే రైస్. ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ఈ బియ్యం. ఇట్లా కొద్దిగా మెత్త పడతాయి. ఏమంటే గట్టిగా ఉంటాయి ఈ బియ్యం, చాలా గట్టిగా ఉంటాయి బియ్యం ఇవి. ఇది దీంట్లో వేసే మసాలాలు. మామూలుగా అయితే బిర్యానీ చేసే దాంట్లో మెంతెం కూర అవన్నీ పుదీన మిరపకాయలు అవన్నీ వేస్తాము. దీంట్లో ఏమి వేయకూడదు, మొత్తం మసాలాలు వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు మసాలాలు, తక్కువ వేసుకోవాలి. చికెన్ తీసుకున్నా, ఒక అర్ధ కేజీ చికెను, 150 గ్రాము రైసు, ఒక క్యారెట్, 3 టమాటాలు, నిమ్మకాయ సగం తీసుకున్నా, 1 స్పూను ధనియాల పొడి వేయాలి, 1 స్పూను కారం, కొద్దిగా యాలకులు చెక్క ఇది కొద్దిగా వేయాలి, పసుపు, అల్లం పేస్ట్ కూడా చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసుకోవాలి అల్లం పేస్టు. అదో ఉల్లిగడ్డ కూడా కొద్దిగా చిన్న గడ్డ తరుక్కోవాలి, ధనియాల పొడి 1 స్పూను, దిల్బహార్ మసాలా 1 స్పూను, ఉప్పు. ఇది ఆయిల్, ఆయిల్ మనం వాడే ఆయిల్ వేరే ఉంటుంది, ఈ ఆయిల్ వేరే ఉంది. ఆలివ్ ఆయిల్ అని దొరుకుతుంది చూడండి, ఇది బజార్లో. ఇవి వాడండి, ఇది తగ్గుతారు, ఆయిల్ ఎక్కువ ఉండదు తినడంలో. 20 ml వాడాలి, అవి 2 పూటలు చేసుకొని తినాలి, మధ్యాహ్నము రాత్రి తినాలి. 20 ml వేసుకోవాలి ఇది ఆయిల్. చాలా బాగుంటుంది చూడండి. మీరు ఒక పక్క చికెన్ పెట్టుకుందాం, ఒక పక్క అన్నం పెట్టుకుందాం. అన్నం సరితే చికెన్ కూడా ఉడికిపోతుంది. బాగా పెడుతున్నాను ఇక్కడ, అన్నానికి వెలిగిస్తాను ఇక్కడ. ఇది అన్నాన్ని పెట్టేస్తా, మంట చిన్న పెట్టుకోవాలి. ఇది మనం ఆయిల్ కొద్దిగా ఉంటుంది కదా, మాడిపోతుంది లేకుంటే. టెన్ ఎంఎల్ఏ 2 సార్లు చేసి వేస్తున్నాను చూడండి. ఇంతే ఆయిల్ ఇంకా బిర్యానీలో, ఎక్కువ ఉండదు ఆయిల్. మా అబ్బాయికి చేసి ఇస్తున్నాను నేను ఇది. మీరు కూడా ఇట్లా బరువు తగ్గాలి అంటే చేసుకొని తిని చూడండి. మీరు 1 వారం తిన్నే మీకు అప్పుడే తెలిసిపోతుంది. రైస్ తక్కువ, మనం కర్రీ ఎక్కువ పెట్టుకొని తినాలి. చికెన్ కానీ ఫిష్ కానీ తినొచ్చు. రోజుకి 150 గ్రాములు రైస్ తీసుకోవాలి, మధ్యాహ్నం రాత్రి తినాలి. అది ఉల్లిగడ్డ కొద్దినే తీసుకున్నాను చూడండి, ఎక్కువ వేయరాదు దీంట్లో. చిన్నది ఇంత ఉంటే తీసుకోవాలి, చిన్నది లేదంటే సగంలో సగం తీసుకోవాలి ఉల్లిగడ్డ. టమాటా క్యారెట్ కట్ చేసుకొని పెట్టుకుందాం. మీకు చూపించాలని నేను కట్ చేయలేదు. దీంట్లో కొత్తిమీర ఉండదు, పుదీనా ఉండదు, పచ్చిమిర్చి ఉండదు. ఇది ఎక్కువ, ఇది ఉల్లిగడ్డ కూడా ఎక్కువ మనము బిర్యానీకి చేసే విధానం చేసుకోకూడదు. కొంచెం పచ్చి పచ్చిగా ఉండగానే వేసుకోవాలి. మనం తినలేమని కాదు, చేసుకొని చూడండి, తిని చూడండి. బాగా చాలా టేస్ట్గా ఉంటుంది, మీకు బరువు కూడా తగ్గుతుంటారు. మనం చేసుకునే విధానంలో ఉంది. 2 స్పూన్లు అల్లం పేస్ట్ చూడండి, ఎక్కువ వేయరాదు మసాలా దీంట్లో.
కొద్దిసేపు ఇట్లా వేయించుకొని టమాటా క్యాబేజ్ వేసుకోవాలి. చూడండి నేను ఇవి ఉల్లిగడ్డ కూడా పచ్చి పచ్చిగానే చేసినాను చూడండి, దీంట్లో ఎక్కడ ఏం మారలేదు కలర్. వేస్తున్నాను చూడండి క్యారెట్ టమాటా. మంట మీడియం పెట్టినాను చూడండి, నేను ఎక్కువ పెద్దగా పెట్టలేదు. దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు ఒక స్పూను ధనియాల పొడి కొద్దిగా చూడండి చిటికెడు చెక్క యాలకుల పొడి ఒక స్పూను సాఫ్ట్ కారం వేస్తుండ పసుపు కొద్దిగా దిల్బహార్ మసాలా స్పూన్కి తక్కువనే ఉంది చూడండి. కిరాణం షాప్లో దొరుకుతుంది దిల్బహార్ మసాలా. ఉప్పు ఒక స్పూను ఉప్పు వేస్తున్నాను, మనకు సరిపోయిందా లేదా అని తర్వాత చూసి కలుపుకుంటే అయిపోతుంది. చికెన్ వేస్తాను చూడండి, ఇప్పుడు చికెన్ ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు పోసి మనం ఉడికించుకునొచ్చు. ఇది చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత మనం నీళ్ళు కలుపుకోవచ్చు. దీంట్లో కొద్దిగా నీళ్ళు వేయాలి, ఎక్కువ వేసుకోకూడదు. చికెన్ ఉడికినంత సరిపోయినంత వేసుకోవాలి. కొంచెం ఉడకనిద్దాం, ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. మూత పెట్టేస్తా, మూత మూస్తాను చూడండి. ఇక్కడ అన్నానికి బియ్యానికి నీళ్ళు ఉడుకుతున్నాయి. ఎసురు చూడండి, ఎసురు ఉడుకుతుంది. బియ్యం వేస్తున్నా చూడండి, కలర్ ఎట్లొచ్చినా చూడండి. అన్నం మటుకు బాగుంటుంది, మళ్ళీ మనం తినలేమో ఏమో అని అనుకోవకండి. అన్నం బాగా టేస్టీగా ఉంటుంది. మేము తిని చూసి 2 రోజులు వాడి మీకు చూపిస్తున్నాం ఇది వీడియో. మా అబ్బాయికి పెట్టిన ఉప్పు దీనికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టేస్తా, చాంచేపు ఉడుకుతాయి ఈ బియ్యం. టైం ఎక్కువ పడుతుంది, 1/2 గంట పడుతుంది బియ్యం ఉడకనికే. రెండు నిమిషాలు అయింది, ఇట్లా కొద్దిగా మనం కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే చికెన్ బాగా మగ్గాలి కదా, లేకుంటే పచ్చి వాసన స్మెల్ వస్తుంది. ఇంకా ఒక 2 నిమిషాలు ఉడికినిచ్చి నీళ్ళు పోసేస్తా కొద్దిగా. కొద్దిగా మంట పెద్ద పెట్టున్నా చూడండి, హై మంట పెట్టున్నాను. ఒక గ్లాస తీసుకున్నాను నీళ్ళు నేను చూడండి. ఫస్ట్ సగం వేస్తాను, మళ్ళీ కొద్దిగా ఉడికిన తర్వాత మనం చూసి వేసుకోవచ్చు. లేకుంటే ఈ నీళ్ళని ఉడికిపోతే చికెన్ సరిపోతే ఏం లేదు, లేకుంటే మళ్ళీ కొద్దిగా వేసుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఆయిల్ తక్కువ ఉంది కదా, చికెన్ ఉడకాలి. మనం బిర్యానీలో అయితే ఆయిల్లోనే ఉడికించుకుంటాం, దీంట్లో కొద్దిగా నీళ్ళు వాడాల్సి ఉందే చికెన్కి. మూత పెట్టేస్తా,
అన్నం చూద్దాం. హెల్త్కి కూడా మంచి చూడండి, ఇట్లా చేసుకొని తిని చూడండి. మీరు అమ్మ కరెక్ట్ చెప్పినారు మీరు అని అనుకుంటారు, చూడండి మీరు ఇట్లా చాలాసేపు ఉడుకుతుంది ఇది అన్నం. మనం నానబెట్టుకుంటే కొంచెం ఒక 10 నిమిషాలు తొందరగా ఉడుకుతుంది, 10 నిమిషాలే 15 నిమిషాలు తొందరగా ఉడుకుతుంది. అన్నం ఉడికింది, ఇది వంచుకొని ఇది ఈ కర్రీ దీంట్లో కలుపుకోవాలి. నేను సగం గిలాసనే వేసినాను చూడండి, నీళ్ళు మళ్ళీ వేయలేదు. ఈ నీళ్ళతోనే ఉడికిస్తున్నాను, కొద్దిగా ఉడికితే చాలు. ఇంకా కొంచెం ఇగ్గుకోవాలి ఈ నీళ్ళు. ఇగ్గుకున్న తర్వాత నిమ్మకాయ పిండి దీంట్లో కొద్దిగా సేపు 1-2 నిమిషాలు పెట్టి అన్నంలో కలుపుకోవాలి. ఇది బిర్యానీ కర్రీ. బిర్యానీలో వేస్తాం కదా మేము అగ్ని అంటాం, మీరు తెలుగులో కర్రీ అంటారు. అన్నం చూడండి, ఈ అన్నంలోనే కలుపుకోవాలి ఈ కర్రీ. కలిపి మగ్గబెట్టుకోవాలి. సగం నిమ్మకాయ పిండుతుండ చూడండి, ఒక్కటి వేస్తే మళ్ళీ ఎక్కువ పులుపు వస్తుంది మనకు. సగం వేసుకుంటే చాలు. ఉప్పు కరెక్ట్ సరిపోయింది, 1 స్పూన్ వేసినందుకు సరిపోయింది. నేను చూసిన టేస్ట్ కరెక్ట్ ఉంది, అంతా మసాలా ఉప్పు కరెక్ట్ సరిపోయినాయి. ఈ నీళ్ళన్నీ కొంచెం పీడుచుకున్న తర్వాత మనం కలుపుకోవాలి, లేకుంటే మళ్ళీ అన్నం మెత్తగా అయిపోతుంది. నీళ్ళు పెట్టి వేసుకుంటే మనం అయిపోయింది చూడండి. ఊరికే కొంచెం ఉండే దీంట్లో నీళ్ళు తీసి అన్నంలో కలిపేస్తాను. ఇప్పుడు మంట తగ్గించుకుందాము. దీంట్లో వేసి మగ్గ పెట్టాలి. బియ్యము ఈ కర్రీ రెండు ఇట్లా కలిపేసుకొని మగ్గ పెట్టాలి. అన్నం మగ్గనికే పెట్టినాను చూడండి, మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గ పెట్టాలి. మంట స్లో చేసిన అయిపోయింది చూడండి, అన్నం మగ్గింది. స్టవ్ బంద్ చేస్తాను, ప్లేట్లో తీసుకుందాం. అయిపోయింది, ప్లేట్లో తీసుకుందాం. దీంట్లో 1/2 అన్నం ఇప్పుడు తినాలి, 1/2 అన్నం నైట్ తినాలి. ఇది ఒక మనిషి ఫుడ్ ఇది. సాయిబుల వంటలకి ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా థ్యాంక్స్ మీది.